అదేవిధంగా కేసీఆర్ గారి యొక్క విశాల దృక్పథం ఎంత గొప్పదంటే, సరిగ్గా 2019 మార్చిలో మనకు కరోనా వచ్చింది. వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా అల్లకల్లోలం, ఎక్కడెక్కడ రవాణా సౌకర్యాలు స్తంభించిపోయిన పరిస్థితి. ఆ రోజు మీ అందరికీ యాదికి ఉండాలి, ఎక్కడోళ్ళు అక్కడ పాపం రోడ్ల మీద సంకల పిల్లల్ని వేసుకొని, సూట్ కేసుల మీద పిల్లల్ని కూసబెట్టుకొని గుంజుకుంటా హైవేల పొంట నడుచుకుంటా ఎండాకాలంలో రైలు లేవు, బస్సులు లేవు, లారీలు ఎక్కి ఏ దొరుకుతుంది ప్రైవేట్ వాహనాలకి, ఒక్కొక్క లారీల 100-200 మంది గొర్రెలు మేకలు తీసుకుపోయినట్టు పోయిన రోజులు మర్చిపోవద్దు మనం. ఇంత జల్దీ మనుషులకు ఏంటంటే మతిమరుపు, అప్పుడప్పుడు వరం, అప్పుడప్పుడు శాపం. వరం ఎందుకంటే మన కుటుంబ సభ్యులు ఎవరైనా దురదృష్టవశాత్తు, మన తాతలు తండ్రులు పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయినా ఆ జ్ఞాపకాల నుంచి బయటపడాలంటే మతిమరుపు ఉండాలి. కానీ శాపం ఏంటంటే అప్పుడప్పుడు మనం మర్చిపోయి మళ్ళీ లంగల దొంగల కోట్లేస్తే మళ్ళీ వాళ్ళే మన నెత్తి మీద కూర్చుంటారు. అందుకే మర్చిపోవద్దు, అంత జల్దీ యాద్దాశి పోతే నష్టమవుతుంది. ఇదే మోడీ కదా, 4 ఏళ్ళ కిందట సావగొట్టినోడు ఎవడు ఈయన కాదా? దేశంలో నడుచుకుంటూ పోతుంటే ఎక్కడికక్కడ శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకపోతుంటే ఎంత నిస్సిగ్గుగా, అయ్యా రైళ్లు పెట్టవా ఫ్రీగా పెట్టు, ఏం పుట్టింది నీకు, మీ రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సులు ఉన్నాయి పెట్టు, 100 కిలోమీటర్లు చచ్చిపోతాను పిల్లగాళ్ళు, ఎక్కడికక్కడ ఘోరంగా ఉంది పరిస్థితి అంటే చలనం లేదు. కంత హృదయం లేని మనిషి ఈ నరేంద్ర మోడీ, ఆయన ప్రభుత్వం. ఇది వాస్తవం. నేను చెప్పేది మీ కళ్ళమ్మ కట్టిన ఉంది, కావాలంటే మీరు గూగుల్లో కొడితే, యూట్యూబ్లో కొడితే ఆ వీడియోలన్నీ కనబడతాయి. ఇవేం మర్చిపోయేటి కావు, శవాలు గుట్టలుగా వచ్చిన మాట వాస్తవం. అదేవిధంగా కార్మికులు నడుచుకుంటూ, వలస కార్మికులు పాపం 100 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయిన మాట కూడా వాస్తవం. ఇది అక్షర సత్యం. కానీ ఇవాళ సిగ్గు లేకుండా వాళ్ళు మాట్లాడే మాటలు, ఎందుకంటే వాళ్ళకు మన బలహీనత మీద అంత నమ్మకం. ఒకడు అంటాడు, బీజేపీ లీడరు, ఎందుకు వెయ్యాలన్నాయ మోడీకి ఓటు అంటే, నువ్వు బతుకున్నావు మోడీ చేయబట్టే కాబట్టి నీకు ఓటేయన్నాడు. అంటే నేను సావగొట్టనందుకు ఓటేయాలన్నట్టు, ఇప్పుడు నేను చంపలేదు నేను కాబట్టి నువ్వు నాకు ఓటేయాలి. ఇది ఒకటి గురూర్. ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ మహానుభావుడు, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి. ఆయన అంటాడు, మోడీ గారే కనుక్కున్నాడట వ్యాక్సిన్, మోడీయే కనుక్కున్నాడు వ్యాక్సిన్. నేను ఉత్తర చెప్తున్నాను, మజాక్ చేస్తలేను. ఆయన స్వయంగా చెప్పిండు, మోడీ కనుక్కున్నాడు వ్యాక్సిన్, ధైర్యంగా కనుక్కున్నాడు, ఆయన కనుక్కున్నాడు కాబట్టి బతికిచ్చిండు అని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఎంత గలీజ్ అనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని మాటలు వింటే, ఎంత బాధ అనిపిస్తుంది అంటే. ఇంకొకడేమో అసలు మోడీ దేవుడు అంటాడు. ఏమిటికిరా దేవుడు అంటే అది చెప్పడు దేవుడు. ఎందుకు? ఈ దేశంలో ఉండే కార్మికులను సావగొట్టినందుకు, కర్షకులను సావగొట్టినందుకు, ఈ దేశంలో ఉండే మధ్యతరగతి పేద ప్రజలను సావగొట్టినందుకు దేవుడు. సావగొట్టిండు నేను ఏదో యదాలాపం కంటలేను, నోటి మాట కంటలేను. ఒక్కసారి యాద్ చేసుకోండి, 2014 నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు, ఆ రోజు మన దేశంలో ఏంటంటే మీకు తెలుసు, పెట్రోల్ డీజిల్ మనకాడ దొరకదు, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. బయటికి వెళ్ళి ఏం తెచ్చుకుంటాం? పెట్రోల్ డీజిల్ యథాతథంగా తెచ్చుకోము, ముడి చమురు తెచ్చుకుంటాం, క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటాం. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ చొప్పున అమ్ముతారు. మనం గల్ఫ్ దేశాలకు వెళ్ళి తెచ్చుకుంటాం, దక్షిణ అమెరికాకి వెళ్ళి తెచ్చుకుంటాం, ఇంకొకడికి వెళ్ళి తెచ్చుకుంటాం. మోడీ ప్రధానమంత్రి అయినాడు 2014 ఈ ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $100, ఏది 15 కిందట. ఇవాళ బ్యారెల్ ధర $84, $16 తగ్గింది. మీరు చెప్పురి నాకు, ఎండ్లకెళ్ళైతే పెట్రోల్ డీజిల్ వస్తుందో దాని ధర తగ్గితే, ముడి చమురు ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలన్నా పెరగాలన్నా? మరి తగ్గినాయా పెరిగినాయా? ఎందుకు పెరిగినాయి మరి? దేవుడు కాబట్టి. ఎందుకు పెరిగినాయి అంటే ఎందుకు పెరిగినాయి అది కూడా చెప్తాను. రాష్ట్రాలేమో పన్ను పెంచలే, మన రాష్ట్రం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను వేరే రాష్ట్రాల గురించి చెప్పగానే మన రాష్ట్రంలో మనం పన్ను పెంచలే, పెట్రోల్ డీజిల్ మీద పన్ను పెంచలే. ఎంతుండెనో అంతే ఉండదు, మన తెలంగాణ వచ్చినాడు ఎంతుండెనో గాడికే ఉన్నది. కానీ మరి పెరిగింది, 60 రూపాయల డీజిల్ 105 అయింది, 70 రూపాయల పెట్రోల్ 110 అయింది. ఎట్లయింది మరి? మోడీ గారు అదనంగా సుంకాలు వేసిండు, సెస్సుల పేరు మీద సుంకాలు, సెస్సులు అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీలు. ఇలా గమ్మత్ ఏంటంటే, డైరెక్ట్ ట్యాక్సులు వేస్తేనేమో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి కాబట్టి ఇయ్యద్దు, మొత్తం నా దగ్గరనే పెట్టుకోవాలని చెప్పి ప్రత్యేక సెస్సులు వేసిండు. సెస్సులు వేసి ఏం చేసిండు? సెస్సుల వల్ల ఈ 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం వసూలు చేసింది, మన తోలు వలిచి వసూలు చేసింది, ఈ దేశంలోని 140 కోట్ల సామాన్య ప్రజలు
మన దగ్గరికి వెళ్ళి వసూలు చేసింది ఎంత అంటే 10 ఏళ్లలో 30 లక్షల కోట్లు. 30 లక్షల కోట్లు. మీరు రోజు ఆటో సోదరులు డీజిల్ కొట్టించుకుంటారు, పెట్రోల్ అయితే పెట్రోల్ కొట్టించుకుంటారు, మరి ప్రతిరోజు మీరు సుంకం కడుతున్నారు. దేనికి కడుతున్నాం మనం? వాళ్ళు ఏమంటారంటే మోడీ గారి ప్రభుత్వం జాతీయ రహదారుల కోసం ఈ సెస్సు పెట్టినాము అన్నాడు. నాకు మొత్తం భారతదేశంలో ఒక్క జాతీయ రహదారి చూపెట్టండి, మనం టోల్ కట్టాల్సిన అవసరం లేకుండా ఉన్న ఒక్క జాతీయ రహదారి ఉందా? హైదరాబాద్కి వెళ్ళి బెంగళూరు పోతే టోల్ కడతారా? హైదరాబాద్కి వెళ్ళి విజయవాడ పోతే టోల్ కడతామా? హైదరాబాద్కి వెళ్ళి నాగ్పూర్కి ఆదిలాబాద్ ముఖాన పోతే టోల్ కడతామా? హైదరాబాద్కి వెళ్ళి కరీంనగర్ ముఖాన పోతే టోల్ కడతామా? మరి ఒక దిక్కేమో టోల్ వసూలు చేస్తాడు, ఒక దిక్కేమో టోలు, ఇంకో దిక్కేమో ఇదే పెట్రోల్ డీజిల్ మీద సెస్సులేసి పైసలు గుంజుడు. 30 లక్షల కోట్లు మరి ఎక్కడ పోయినాయి? జాతీయ రహదారులు ఒక దిక్కేమో రోజు వసూలు చేయబడుతుంది, అవన్నీ కాంట్రాక్టర్ల జేబులలో కొట్టే, మరి ఈ పైసలు ఎక్కడ పోయినాయి? నిలదీస్తే వాస్తవం బయటపడ్డది. వాస్తవం ఏంటి అంటే ఈ 30 లక్షల కోట్లకి వెళ్ళే 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిండు ఎవలకు? అదానీకి, అంబానీకి, పెద్ద పెద్ద కార్పొరేట్లకు నరేంద్ర మోడీ 14.5 లక్షల కోట్లు. అంటే కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు ఒక గిది. గిది నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క నీతి 14.5 లక్షల కోట్ల రుణమాఫీ. నేను చెప్పేది మీకు ఎవరికైనా కథలెక్క అనిపిస్తే, నేను చెప్పేది తప్పు అనిపిస్తే, ఇవ్వ గిన్ని కెమెరాలు ముంగడు చెప్తున్నా, నేను చెప్పేది తప్పని కిషన్ రెడ్డి బండి సంజయ్ రుజువు చేస్తే రేపు నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి వాళ్ళ కప్పే. దయచేసి నేను మిత్రులను అడుగుతున్నా, ఎందుకు చెప్తున్నా మీకు ఈ బాట అంటే, ఇది మీరు అర్థం చేసుకుంటే 10 మందికి చెప్తారు కాబట్టి చెప్తున్నాను. అంటే ఎంత దుర్మార్గమైన అరాచకమైన కేంద్ర ప్రభుత్వం ఇది చెప్పడానికే ఇది చెప్తున్నా. కాకులను కొట్టుడు, గద్దలకు పెట్టుడు. ఇంకా గమ్మత్ తెలుసా, మీకేదైనా 4 రూపాయలు సాయం చేసే ప్రభుత్వం ఏదైనా ఉంటే దాన్ని ఒరుసుకోడు ఆయన. ఉచితాలు అనుచితం అంటాడు. ఉచితంగా మనం కేసీఆర్ బీమా నోట్ పెడదాం అనుకున్నాం, అది అనుచితం అంటాడు, మంచిది కాదంటాడు. అదే కార్పొరేట్లకేమో 14.5 లక్షల కోట్లు మాఫ్ చేయొచ్చు, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే మంచిది కాదంటాడు. ఈ దేశం మొత్తంలోని రైతులందరికీ, కర్షకులందరికీ, ఈ దేశం మొత్తంలో ఉన్న వాళ్ళందరికీ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చినా సంవత్సరానికి అయ్యే ఖర్చు 1,50,000 కోట్లు. అంటే మోడీ గారు వాళ్ళ కార్పొరేట్ దోస్తులకు పంచిపెట్టిన దాన్ని 10 ఏళ్ళు ఫ్రీగా ఇవ్వచ్చు కరెంట్ రైతులందరికీ దేశంలో. ఒక గది నరేంద్ర మోడీ కథ. కానీ మన కేసీఆర్ ఏ రోజైతే ఈ కార్మికులకు మోడీ రైళ్లు పెట్టలేదు, ఏ రోజైతే ఆగం చేసిండో, ఏ రోజైతే మనం ఎంత చెప్పినా వినకుండా వాళ్ళని గోసవుచ్చుకున్నాడో, ఆ రోజు కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నాడు, మీకు యాదుకుండాలి. ఈ వీళ్ళని వలస కార్మికులు ఉండడం తప్పు మైగ్రెంట్ వర్కర్స్ అంటున్నాయి ఆ రోజు ఇంగ్లీష్లో. వీళ్ళు మైగ్రెంట్ వర్కర్స్ కాదు, దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ మై స్టేట్ అన్నాడు. వీళ్ళు నా రాష్ట్రాభివృద్ధిలో, నా రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు, వీళ్ళు మైగ్రెంట్ వర్కర్స్ కాదు అని చెప్పి వాళ్ళ కోసం 180 రైళ్లు పెట్టి ప్రభుత్వమే, తెలంగాణ ప్రభుత్వమే ఒక్కొక్కరి జేబులో 500 రూపాయలు పెట్టి ఫ్రీగా భోజనం పెట్టి మన చీఫ్ సెక్రటరీ డీజీపీని రైల్వే స్టేషన్లకు పంపి ఆ రోజు వాళ్ళని సంస్కారవంతంగా ఇంటికి పంపించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో.